కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నాక పెద్ద ప్రమాదం తప్పిందని ఇక ప్రాణాలకు ముప్పు లేదని ముందులాగా జీవనం సాగించవచ్చని చాలా మంది భావిస్తూ ఉంటారు. నిజానికి తుఫాను వెలిసిన తర్వాతే మనకు జరిగిన నష్టం గురించి తెలుస్తుంది. కరోనా విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. మన ఒంట్లో కరోనా వైరస్ తగ్గిపోయినప్పటికీ దాని ప్రభావం సుమారు 7 వరకు ఉండే అవకాశాలున్నాయి. అప్పటిదాకా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆహార వ్యాయామాలు, జీవన శైలి, మందుల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. కరోనా నుంచి కోలుకున్న తరువాత జీవన సరళి ఎలా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ ఇన్ఫెక్షన్లు ఏవైనా వచ్చిన తర్వాత మన ఒంట్లో రక్షణ వ్యవస్థలు దెబ్బతింటాయి. దీంతో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అందువల్ల కొన్ని రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కరోనా ఇన్ఫెక్షన్ దుష్ప్రభావాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి 4 నుంచి 8 వారాలు పడుతుంది. అయితే ఇది చికిత్స ఎప్పుడు మొదలు పెట్టారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సమస్యను తొలి దశలోనే గుర్తించి ఆ వెంటనే చికిత్స ఆరంభిస్తే అనర్థాలు తక్కువగా ఉంటాయి. కొందరు జ్వరం, దగ్గు మామూలుగానే ఉన్నాయనుకుని ఏదో ఓ మాత్ర వేసుకోవడం, లక్షణాలు ఎక్కువవుతున్నా ఆసుపత్రికి వెళ్లటం లేదు. దీంతో సమయం మించిపోతుంది. ఊపిరితిత్తులు దెబ్బతిని కణజాలం గట్టిపడటం మొదలవుతుంది. చికిత్స ఆలస్యమైన కొద్దీ ఇది ఎక్కువవుతుంది. కరోనా జబ్బు నుంచి కోలుకున్న తరువాత సుమారు 7 వరకు దీని ప్రభావం కొనసాగొచ్చు. ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడితే ఆయాసం, నిస్సత్వ వంటి లక్షణాలు వేధిస్తాయి. ఇంతకుముందు సునాయాసంగా 2 కిలోమీటర్లు నడిచేవాళ్లు ఇప్పుడు 1/2 కిలోమీటర్ నడవడానికే కష్టపడాల్సి వస్తుంది. చిన్నపాటి పనులకే నీరసం ముంచుకొస్తుంటుంది. కరోనా నుంచి కోలుకున్న 4 రోజుల తర్వాత పరీక్ష చేయించుకుంటే ఊపిరితిత్తులు ఎంతవరకు దెబ్బతిన్నాయన్నది తెలుసుకోవచ్చు. ఆయాసం, నిస్సత్వ వంటి ఇబ్బందులు లేకపోయినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గుంపులోకి వెళ్లకూడదు. బయటకు ఎక్కడికి వెళ్లినా మాస్క్ ధరించాలి. ఇంట్లో వండిన వేడివేడి ఆహారమే తినాలి. తాజా ఆకుకూరలు, ఊరగాయలు, పండ్లతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. పాలు తాగాలి. మాంసాహారులైతే గుడ్డు, మాంసం, చికెన్ వంటివి తినొచ్చు. నిజానికి కరోనా బారిన పడ్డవారిలో చాలామంది అంతకుముందు నుంచే ఆహారం విషయంలో శ్రద్ద పాటించడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సుమారు 75% మందిలో విటమిన్ డి, విటమిన్ సి కొరత ఉంటోంది. రోగ నిరోధక శక్తి సమర్థంగా పనిచేయడానికి ఇవి అత్యవసరం. కాబట్టి రోజూ కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగే విటమిన్ సి లభించే బత్తాయి వంటి పుల్లటి పండ్లు తినాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు.